హాయ్ అండి, హోమ్ హార్వెస్ట్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి మొక్కలకి ఇలాగ ఉప్పు వేసామండి. మొక్కకి ఒక జానెడు ప్లేస్ వదిలేసి ఇలా చుట్టూరు మన్ను తీసి దాని చుట్టూరు ఉప్పు వేయాలన్నమాట. నేను కోయంబత్తూరు నుంచి రామ్ గంగా బ్రీడ్ తెప్పించా కదండి కొబ్బరి మొక్కలను, వాటికి ఇలా వేసామన్నమాట. హాఫ్ కిలో వేసాము. ఇలాగ సంవత్సరానికి 2 సార్లు వేయాలన్నమాట. ప్రతి మొక్కకి 1/2 కిలో వేసాము. ఇలా వేయడం వల్ల మొక్క చాలా బాగా ఎదుగుతుందన్నమాట. కొబ్బరి మొక్కలు ఎక్కువ సముద్ర తీరాలలో ఎక్కువ పెరుగుతాయన్నమాట, కేరళ అలాగ ఎక్కువ వాటర్ ఉండే ఏరియాలలో. సో ఇలాగ ఉప్పేసాము. తర్వాత దానిపైన అంతా మన్ను కప్పేసామన్నమాట. మన్ను కప్పేసి వాటర్ పోసాము. మొత్తం నేను 10 మొక్కలు తెప్పించా కదండి, 6 మొక్కలు నేను నాటుకొని మిగిలిండే 3 మొక్కలు వేరే వాళ్ళకి ఇచ్చాయని చెప్పా కదా, అలాగ ప్రతి మొక్కకి వేసుకున్నామన్నమాట. ప్రస్తుతానికైతే ఇలా ఉన్నాయండి మొక్కలు. ఇంకా బాగా రావాలనేసి ఇలాగ చేసామన్నమాట. కొబ్బరి మొక్కలు ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఇలాగ చేసుకోండి, త్వరగా అవి ఎదుగుతాయన్నమాట, మనకు కాపుకి వస్తాయి. రామ్ గంగా బ్రీడ్ చిన్న చెట్టుకే మనకు కాయలు వస్తాయి. కొబ్బరి మొక్కలకి జీవామృతం కూడా వేస్తామండి, అలాగే ఆవు పేడ పశువుల ఎరువు కూడా వేస్తామన్నమాట. మాగిండేది వాటర్ బాగా పడుతూ ఉండాలన్నమాట కొబ్బరి మొక్కకి. ఇలాగ రౌండ్గా మేము తీసుకొని ఆ మన్నంతా తీసేసి దాని ప్లేస్లో ఉప్పు వేసాము. కోళ్ళు అయితే ఏదో బియ్యం వేస్తున్నాం ఏదో తినేకి వేస్తున్నామని వచ్చేసాయి. అవి కోళ్ళు అసలు ఉన్నించడం లేదండి. లక్ష్మి కూడా కొబ్బరి ఆకుల్ని తింటుంది, కోళ్ళు కూడా తినేస్తున్నాయి. ఇవి వచ్చిన కొత్తలో అన్నమాట. యాక్చువల్గా ఇది నేను చేసిండేది 1 జనవరి 1st వీక్లో వేసామండి. తర్వాత మళ్ళీ 6 నెలలకు ఒకసారి వేయాలన్నమాట, ఇయర్లీ ట్వైస్. ఇలాగ 1/2 కిలో వేసి చుట్టూరా మన్ను కప్పేయడమే. కప్పేసిన వెంటనే వాటర్ పోయాలన్నమాట చెట్టుకి. ఓకే అండి, బాయ్ అండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.